ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు వైభవపేతంగా ప్రారంభం. శ్రీ భూ సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం. శ్రీవారి వైభవ ప్రచారమే అన్నమయ్య కీర్తనలు. ఘనంగా విజయవాడ అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన. నారాయణవనంలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు. వ్యాఘ్రవాహనంపై దర్శనమిచ్చిన శ్రీ స్వామివారు. హైదరాబాద్ తిరునిలయంలో పవిత్రోత్సవాలు. యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు మంగళవారం అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి జరిగే నిత్యవార మాసోత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోష పరిహారార్థం ప్రతి ఏటా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో కొలువుతీర్చి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత పసుపు, చందనంతో పాటు తులసి మాలలు సమర్పించి పవిత్ర జలంతో అర్చకులు స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సహస్రధారల నడుమ స్వామివారికి జరిగిన స్నపన తిరుమంజనాన్ని భక్తులు కనులారా తిలకించి తరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జీఎస్ స్వాములు పాల్గొన్నారు. అన్నమయ్య 32,000 సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని దశ దిశలా చాటిన భక్త శిఖామణి. అన్నమయ్య కీర్తనలను జనబాహుళ్యంలోకి చేర్చడానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమమే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవాడలో అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన పేరుతో ప్రారంభమైంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాఘాటంగా సాగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్, దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిని దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఘనంగా సన్మానించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. అన్నమయ్య కీర్తనలను ప్రచారం చేయడమంటే శ్రీవారి వైభవాన్ని ప్రచారం చేయడమేనని డాక్టర్ కోడెల శివప్రసాద్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2 రోజుల కార్యక్రమం అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన. అన్నమయ్య తెలుగు వాగ్గేయకారుడు. ఆయన రచించినటువంటి కీర్తనలు 32,000 అయితే 18,000 దొరకడం
వెయ్యి కీర్తనలకి బాణీలు కట్టి పాడించడం చాలా సంతోషం. తిరుమల తిరుపతి దేవస్థానాలు, ఎస్విబిసి ఛానల్ రెండు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఒక తెలుగు వాగ్గేయకారుడికి గౌరవమే కాదు. ఆయన కీర్తనలో భక్తి ఉంది, సామాజిక సమస్యలు ఉన్నాయి, ధర్మం ఉంది, వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రచారం చేయడం అంటే హిందూ మతాన్ని ప్రచారం చేయడం, మంచిని ప్రచారం చేయడం, సంగీతాన్ని ప్రచారం చేయడం. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. తొలుత సోమవారం ఉదయం కార్యక్రమాన్ని ఎస్విబిసి బోర్డు చైర్మన్ డాక్టర్ కె రాఘవేంద్రరావు, బోర్డు సభ్యుడు నూతలపాటి శ్రీకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఎల్లాప్రగడ శ్రీమన్నారాయణ, బోర్డు సభ్యుడు నూతలపాటి శ్రీకృష్ణ, ఎస్విబిసి సిఇఓ వైవి నగేష్, ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి, శ్రీనివాసునికి పుష్ప నీరాజనం సమర్పించారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో హోమం నిర్వహించి పవిత్రాలకు పూజాధికారులు నిర్వహించారు. ఆలయంలో సంవత్సర కాలంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. చిత్తూరు జిల్లా నారాయణవనంలో వెలిసిన టీటీడీ అనుబంధ ఆలయంలో శ్రీ వీరభద్ర స్వామివారు వ్యాఘ్రవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారిని విశేషంగా అలంకరించి వ్యాఘ్ర వాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. కడప జిల్లా కాజీపేటలో వెలిసిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం కనుల పండుగ జరిగింది. శ్రావణమాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి పాలు, పెరుగు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత స్వామివారిని నాగాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభిషేకాన్ని కనులరా తిలకించి తన్మయులయ్యారు. ఓం శంకరాయ నమః, ఓం శూలపాణియే నమః, ఓం కట్వాంగినే నమః. శ్రీహరి పట్టపురాణి, లోకపావని, సిరులు తల్లి, తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి ఆలయంలో వరలక్ష్మి వ్రత ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 24వ తేదీన శ్రావణ శుక్రవారం. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని వైభవపేతంగా నిర్వహించనుంది. ఈ మేరకు వ్రతాల్లో పాల్గొనే భక్తులకు అందించే ప్రసాదాలను సిబ్బంది ప్యాకింగ్ చేశారు. పసుపు, కుంకుమ, పసుపుదారం, కంకణాలు, అక్షంతలు, రవికె, కండువాను వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే భక్తులకు అందజేయనున్నారు. హైందవ ధర్మాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న 12వ మనగుడి కార్యక్రమంలో భాగంగా పూజా సామాగ్రి పంపిణీ కార్యక్రమం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు మనగుడి కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో కరీంనగర్ టీటీడీ కళ్యాణ మండపంలో స్వామివారి పాదాల చెంత నుంచి వచ్చిన పసుపు, కుంకుమ, కలకండ, అక్షతలు, కంకణాలు, ఉచిత పుస్తక ప్రసాదం, స్వామివారి చిత్రపటాలను పంపిణీ చేశారు. అనంతపురం పట్టణం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శివ పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం రచిత ఆభరణాలు, బిల్వం, వివిధ వర్ణమయ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నవనందులలో ఒకటైన సోమనందీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. విశేషంగా అభిషేకాలు జరిపి ప్రత్యేక హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వరంగల్ నగరంలోని చారిత్రక సిద్ధేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా సిద్ధేశ్వర స్వామివారిని అర్చక స్వాములు విశేషంగా అలంకరించారు. ప్రత్యేకంగా 51 కిలోల ద్రాక్ష ఫలాలతో వివిధ పుష్పాలతో అలంకరించి పూజాదికాలు నిర్వహించి హారతులిచ్చారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో పరమశివుడికి అభిషేకం చేశారు. పంచామృతాలతో అభిషేకం చేశాక బిల్వపత్రాలు, పూలతో అర్చన జరిపారు. నివేదనలు అర్పించి మంగళహారతులు సమర్పించారు. భాగ్యనగర వాసులు సుగంధ ద్రవ్యాల్లో శివుని దర్శించుకుని ధన్యులయ్యారు. అలాగే భోలక్పూర్లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. విశేష పరిమళ ద్రవ్యాలతో పరమశివుడికి అభిషేకం నిర్వహించాక బిల్వపత్రాలతో లింగాష్టకాలు సహితంగా అర్చించారు. స్వామి అమ్మవార్లకు చక్కగా అలంకరణలు జరిపి హారతులు సమర్పించారు. కడప జిల్లా మైదుకూరులో నూతనంగా నిర్మించిన శ్రీ మాధవరాయ స్వామివారి దేవాలయంలో ప్రతిష్టాపనోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయం, గ్రామస్తుల సహకారంతో నిర్మించిన ఈ ఆలయంలో శ్రీమద్ గణపతి స్వామి, పార్వతీదేవి, భీమేశ్వర స్వామి, నాగదేవతలు, శ్రీ మాధవరాయ స్వామి, ఆంజనేయ స్వామి, ధ్వజ, శిఖర, కలశ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవాలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా గణపతి పూజ, కలశ ప్రతిష్ట, వాసుదేవు పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనం, రక్ష పూజ, నూతన విగ్రహాలకు రక్షాబంధనం, మహామంగళహారతి సమర్పించారు. అనంతపురం పాత ఊరు బుక్కరాయ సముద్రంలో నెలవైన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాస పూజలు వేడుకగా జరిగాయి. 4 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలంలో నిర్మించారు. ఈ మేరకు ఆలయంలో ఏటా శ్రావణ మాసోత్సవాలను నేత్రపర్వంగా జరుపుతారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసునికి, గోదాదేవి, గరుడాళ్వార్, రామానుజాచార్యుల వారి ఉత్సవమూర్తులను స్వర్ణ, రజితాభరణాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులిచ్చారు. చిత్తూరులోని పాత బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ పొన్ని అమ్మవారికి అభిషేకం జరిగింది. షోడశోపచారాలను పూర్తి చేశాక వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. తర్వాత లక్షగాజులతో శోభామానంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అలాగే సంతపేటలోని శ్రీ కరుమారి అమ్మవారిని వెండి కవచ ధారణతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంథనిలోని పురాతన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. శ్రావణ మాసం స్వామివారిని దర్శించుకోవడానికి అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారికి నిర్వహించిన పంచామృతాభిషేకాన్ని వీక్షించారు. ఆపై అర్చక స్వాములు స్వామివారిని అందంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి కొండపై కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం జరిగింది. శ్రావణ మాసం సందర్భంగా స్వామివారికి అష్టోత్తరాల సహితంగా పలు విశేష ద్రవ్యాలతో రుద్రాభిషేకం చేసి హారతులు సమర్పించారు. శ్రావణ మాసాన వివిధ ఆలయాలు శివనామస్మరణతో ప్రతిధ్వనించాయి. పరమశివుడికి పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు, బిల్వపత్రాలతో అర్చించారు. ఆ విశేషాలు మీకోసం. విజయనగరం జిల్లా శివడవలసలో కొలువైన శ్రీ కాశీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రావణ మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. వర్ణమయ పుష్పాలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. విజయనగరం జిల్లా బలిజిపేటలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు జరిగాయి. షోడశోపచారాలను పూర్తి చేశాక వర్ణమయ పుష్పాలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
శ్రీకాకుళంలోని శ్రీ ఉమా రుద్రకోటేశ్వర స్వామి, మణినాగేశ్వర స్వామి ఆలయాల్లో అభిషేకాలు, బిల్వార్చనలు జరిగాయి. అర్చకులు పంచామృతాలతో ఉమా రుద్రకోటేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం లింగాష్టకాల సహితంగా శంకరునికి బిల్వపత్రాలతో అర్చనలు చేశారు. స్వామివారిని దర్శించే భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. శివనామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు వేడుకగా జరిగాయి. దాదాపు 1200 మంది వేద పండితులు స్వామివారికి అభిషేకాలు జరిపారు. ఆపై అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అర్చకులు పుష్పార్చన చేసి హారతులిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో పరమశివుడికి పూజలు జరిగాయి. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా విరాజిల్లుతోన్న ఈ ఆలయంలో స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. చక్కగా అలంకరించి హారతులిచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్రం షాద్ నగర్లోని శ్రీ రామేశ్వరం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారికి పూజలు జరిగాయి. అభిషేక ప్రియుడికి అభిషేకం జరిపి పూమాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మనగుడి కార్యక్రమం ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. సనాతన హైందవ ధర్మంలో దేవాలయాలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా టీటీడీ మనగుడి నిర్వహిస్తూ ప్రజలను ఆలయాలకు మరింత చేరువ చేస్తోంది. ఈ నేపథ్యంలో 12వ విడత మనగుడి సందర్భంగా శ్రీకాకుళంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గోడపత్రికను ఆవిష్కరించారు. జిల్లాలోని 2500 ఆలయాల్లో మనగుడి జరగనుంది. ఇందులో భాగంగా ఆలయ శుద్ధి, వరలక్ష్మి వ్రతం, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా 750 ఆలయాలు మనగుడికి ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా వరంగల్ రూరల్ కలెక్టర్ మనగుడి గోడపత్రికను ఆవిష్కరించారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించేలా 4 రోజుల పాటు మనగుడి ధార్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. తమిళనాడు రాష్ట్రం కంచిలో పరమాచార్య చంద్రశేఖర మహాస్వామి తిరునక్షత్రోత్సవం జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం అనురాధను పురస్కరించుకుని స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ చంద్రశేఖర స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై సోమవారం సాయంత్రం లయచంద్ర కార్యక్రమం జరిగింది. చెన్నై ట్రిపుల్ కేన్కు చెందిన కె శేఖర్ ప్రదర్శించిన లయచంద్ర ఆద్యంతం శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 32,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో 6 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.